ఈవెంట్ చేస్తే వచ్చే కామెడీ ఎంత హైపర్ గా ఉంటుందో చూపించడానికి ఇప్పుడు మన ముందు వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు టీమ్ जबरदस्त विशेष डायरेक्टर मारेडु यांकर मारिंदि टीमुलु मारेयि इक मनमे मारालि मनमे मारला चूड़ मारनेटना मारनेटना इधर कल स्किट गेलारा लेदु स्किट गेलो అదేంట అంతమాట అంటో మనకంత మంచి టైటిల్ ఉంది కదా ఏంటది కొత్తగా పెట్టారు కదా ఆది నుంచి ఆ తీశారు రామప్రసాద్ నుంచి రా తీశారు ఆరాని పెట్టారు కదా అది ఆరానేది పేరు కాదు మనం ఏం చేస్తున్నాం ఎక్కడెక్కడ తిరుగుతున్నామని ఆరాది ఎత్తున్నారు ఆరాది ఎత్తున్నారు అయ్యి బాబాయ్ ఈ మధ్య చూస్తున్నానన్న నువ్వు జబర్దస్త్ కు వచ్చిన కొత్తలో ఎలా ఉన్నావో ఇప్పటికి అలాగే అదే గ్లామర్ మెయింటైన్ చేస్తావు గ్లామర్ మెయింటైన్ చేయడం ఒక ఆర్టర్ అది అవునలే వదినక తెలియకుండా ఎన్ని మెయింటైన్ చేస్తున్నావు సరే శ్రీదేవి డ్రామా కంపెనీలో ఒక అమ్మాయి నీకు మెసేజ్ చేసిందా ఆ చేసిందిరా నంబర్ ఇచ్చిందా ఆ ఇచ్చింది నువ్వు చాలా కసిగా మెసేజ్ చేస్తున్నావా పిచ్చి పిచ్చిగా అవును నీకే తెలుసివన్నీ నా నంబరే ఇచ్చింది తెలియక నువ్వు నాకు తెగ చేసేస్తున్నావు మెసేజ్ సరేలే నీకేంటి అమ్మాయితో గొడవ ఒక అమ్మాయి మన ఇల్లను ఇలా అన్నది సరే ఇలా అన్నది లాక్ చేసుకున్నా అంతే దానికి పెద్ద గొడవ ఇలా అంటే అడ్జస్ట్ చేసుకోమనేక అందులో తప్పే ఉంది తర్వాత తెలిసింది అమ్మాయి క్రికెట్ కంపేరేట వైడ్ అన్నది వైడ్ అన్నది ఊరు మీ దొంపల్ల మీరు ఎక్కడ తయారయ్యారురా బాబు కొత్తగా వచ్చింది కదా యాంకర్ ఏమ్మా పేరేంటో సౌమ్య సౌమ్య నువ్వు ఎంత సౌమ్య అయినా మా కన్ను పడితే సేమియానే సేమియానే సరే ఈవెంట్ పర్ మీద వచ్చా ఆ పని చూద్దాం ఒక ఈవెంట్ కానిచ్చేద్దాం ఫస్ట్ పెళ్ళే చిచి ఆ పెళ్లి కొడుకు బుద్ధి లేదా ఏమైందండి లేకపోతే ఇక్కడ పెళ్లి పెట్టుకున్నవాడు ఎక్కడ ఉండి తోడి పెళ్లి కొడుకును కూర్చోబెడతాడా తోడి పెళ్లి కొడుకు కాదు నేనే పెళ్లి కొడుకుది పిల్ల నువ్వు పెళ్లి కొడుకురా నువ్వు సార్ ఎలా పడేశారు సార్ ఏముందండి రోజు ఫేస్బుక్ లో లైక్ కొట్టేవాడిని పెళ్ళయ్యాక కూడా లైక్ ఏ కొట్టాలి మీరు ఎక్కువ మాట్లాడుతున్నారు నేను ఫోన్ అయితే తన బ్యాటరీ సిమ్ కార్డే లేదు పాపం అవడగానే ఏం చేస్తావు వాళ్ళు అలానే అంటారు కానీ ఏం చేస్తావో తెలియదు నెల రోజుల్లో నాతో పులుపు తినిపియాలి పులుప ఇవ్వండి ఇప్పుడు పులుపు తినిపియాలంటే ఏం చేయాలి మీ పక్కింట్లో పక్కింట్లో ఏం చేయాలి ఎందుకల్ల సూటిపోటి మాటలతో వన్ అంటారు చూస్తుండండి సంవత్సరంలో నాకు పిల్లని చేతిలో పెడతాడు సంవత్సరం ఎందుకు ఇప్పుడే ఎత్తుకో పిల్లవాడి చేతిలోనే ఉంటాడు పిల్లవాడి చేతిలోనే ఉంటాడు సార్ ఎందుకు మీ మామగారు ఏం పెట్టారు సార్ ఏ మా మామ స్కూటీ పెట్టాడు కారు పెట్టాడు బిల్డింగ్ పెట్టాడు పొలం పెట్టాడు ఇన్ని పెట్టాడా కనీసం దానికి ముందు పెట్టగలవా నువ్వు చూడరా నవ్వుతారా చూడు అయిపోయింది తెల్లారులు ఇలాగే ఉంటదండి సరే ఏమమ్మా అలా ఖాళీగా చూస్తూ ఉండకపోతే అక్షంతలు పట్టుకోవచ్చు కదా అలా కాదమ్మా పట్టుకునేటప్పుడు జాగ్రత్తగా ఇలా కలిసిన పరిచయం ఒక రోజే కదా కళ్ళతో చూసే నిజం నిజం కాదేమో గుండెలో ఏదో ఇంకో సత్యం ఉందేమో ఇది మనకి ఏం చెప్పలేదు సరే రామప్రసాద్ నన్ను కాదు నా ఆమెని చేసుకున్నావు కదా నువ్వు ఎలా సుఖపడతావో చూస్తా ఇదే నా శాపం ఎక్కడైనా చెల్లెళ్ళు పోలికితో ఉంటారు ఇక్కడ పెళ్ళం పోలికితో ఉంది నీలాగా ఉంది
వీడే నీకంటే ఎక్కువ ఏడుస్తున్నాడు. మా పక్కింట్లో ఉంటాడండి. పక్కింట్లో నీకంటే ఎక్కువ ఏడవడం ఏంటి? ఏయ్ నువ్వెందుకురా ఏడుస్తున్నా? రోజు తనకు లైన్ వేసేవాడిని, ఇప్పుడు ఎవరికి వేయాలి? ముగ్గేస్తూ సైక చేసేదండి, ఇప్పుడు ఎవరికి వేయాలండి? ఊరుకోరా ఊరుకోరా ఊరేయ్యప్ప, వాడిని ఊరకొక్కను కొట్టినట్టు గొట్ట ఊరుకోరా అంటావేంట్రా? నీ పిల్లం గురించే మాట్లాడుతున్నాడు. నన్ను తక్కువ అంచేస్తున్నారండి. నేను బాగా సంపాదించి మా గూడెంకి సపోర్ట్ ఉంటాను. గూడెంకి సపోర్ట్ ఉంటావా? నీకు బోడెన్ బోడెన్ సపోర్ట్ ఉందరా ఈ ఎపిసోడ్కి? అసలు నీకేం తెలుసని మా ఆవిడ గురించి అలా మాట్లాడుతున్నారండి? పెళ్ళై 10 ఏళ్ళు అయ్యింది, ఇద్దరు పిల్లల మీద ఒట్టు దాన్ని ముట్టుకోలేదండి. ముట్టుకోలేదంటాడు, ఇద్దరు పిల్లలు అంటాడు ఏంటాడు? అంటే ఈడు ఒట్టేశాడు, వాడు పట్టేశాడు, అదే తెలుస్తుంది. ఏమ్మా అలా చూస్తూ ఉండకపోతే ఈ దీపం వెలిగించవచ్చు కదా, ఇలారా. అలా కాదమ్మా, ఇప్పుడు అగ్గి పెట్టి అలా పట్టుకోకూడదు, ఇలా. నువ్వు ఉంటేనే ఉంది నా జీవితం, ఈ మాట సత్యం. నువ్వు జట్టయితే బ్రతుకులో ప్రతి క్షణం సుఖమే నిత్యం. పదే పదే నీ పేరే పెదవి పలవరిస్తోంది. ఏంట ఏంటమ్మా ఇదేంటి? ఈ రోజు నా పట్టినరోజు అండి. పట్టినరోజు కాదమ్మా, పుట్టినరోజు. అది నువ్వు ఏడా, నువ్వు ఎక్కడెక్కడ పట్టినవి అని ఇక్కడ చెప్పకు. అయినా పుట్టక పుట్టినరోజు ఏంటి? పుట్ట ఏంటండి? మరి పాము పుట్ట దగ్గరికే కదా వచ్చింది, అందుకే పుట్ట అన్నాడు, తప్పే ఉంది. హలో శాంతి, నా ఊపిరి. ఏంటది నా ఊపిరి? ఎక్కడో మొలిచిన పులిపిరిలా ఉంటది, అది నీ ఊపిరారా? అది ఇప్పుడు పెళ్లి కొడుకు గారి గురించి ఒక పాట. ఇంతే ఇంతింతే ఇంతే ఇంతింతే ఆలోచిస్తే అంతా ఇంతింతే, కన్ను ఇంతే కను పాప ఇంతే, మొత్తం కలిపితే అంతా ఇంతింతే అంతా ఇంతింతే. ఒకవేళ పెళ్ళయ్యాక పెళ్లి కూతురు పరిస్థితి, నిన్ను కొట్టడురో తిట్టడురో మామో చుబ్బుల మామా, నీ మీద చెయ్యి వెయ్యడురో మామో చుబ్బుల మామా. ఏమండి మా శవం దగ్గర ఏ పాట లేదా? రాలిపోయే రాజు నీకు రాగాలెందుకే, తిములిడరు తోడులేడులే. సరే గానిగా ఈ క్యాండిల్ మీద కొవ్వొత్తేది? ఆ మాత్రం దానికి ఎందుకయ్యా అంత ఇదెత్తావ్? కేక్ మీద కొవ్వెత్త లేదు అంతే కదా, ఇది పెట్టేసుకోండి. ఇగో ఇది సరిపోతుగో, ఇగో ఇవి పెట్టేయండి, పెట్టుకో. ఎందుకయ్యా, మన దగ్గర 3 ఈవెంట్లు జరుగుతున్నాయి, అన్ని సమానంగా పంచుకోవాలి. దండలు లేవా? అరే మీ తగలయ్యా, మనకి ఏంట్రా కావాల్సిన దండలు? నువ్వు ఒంగోను కడితే మెడకు కాదు మోకాలు కట్టేస్తావు. మరి ఎలా కట్టమంటారండి? ఇప్పుడు ఎలా కడతావురా, తీసుకొచ్చి అడగట్టు అడగట్టు. ఏమండి వీళ్ళు ఏం చెయ్యాలి? అదిగో అమ్మా పేర్లగా, మీరు కేకు మీరు అమ్మాయి ఒక నిమిషం బాబు. అమ్మ ముహూర్తం అయ్యే టైం అయింది, మొత్తం చీకటి పడిపోతుంది. అయిపోయింది నా ఐషుతో నా పెళ్ళి అయిపోయింది. మీరు రామ్ ప్రసాద్ గారి కాంబినేషన్ చాలా చాలా మిస్ అవుతున్నాము శ్రీదేవి డ్రామా కంపెనీలో. మళ్ళీ ఇక్కడ చూడడం చాలా హ్యాపీగా ఉంది. థాంక్ యూ. అండ్ రామ్ ప్రసాద్ గారు థాంక్స్ ఫర్ కమింగ్. ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మేడం, ఇద్దరికి ఒకటే రూమ్ ఇక్కడ. నీకే కాన్సంట్రేట్ అయిపోయింది మా మీద, మా రూమ్ చూసుకోండి. నా రూమ్ నెంబర్ 7 అమ్మ, 7 అమ్మ. చాలా చాలా బాగుంది, సూపర్బ్ అది గారు. ఎలా అనిపించింది కృష్ణ భగవాన్ సార్? బాగుంది, మల్టీ స్టార్ కలిసి వేసినట్టు అనిపించింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. బాగుందండి, క్లైమాక్స్ కూడా బాగుంది, శవానికి తాళి కట్టేయడం నరేష్ బాగుంది, చాలా బాగుంది.